పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, ఇంతవరకు తండ్రి మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి గత 2 దినాలుగా విలువైన మీ సంగతులు మాకు నేర్పిస్తూ విలువైన జ్ఞానంతో మా హృదయాలు నింపుతూ మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం తండ్రి. ఏమిచ్చి మీరు మనం తీర్చుకోగలం ప్రభువా. ఈరోజు కూడా తండ్రి మీ సత్యవాక్యాన్ని ధ్యానించడానికి మేము సిద్ధపడి ఉండగా మా హృదయం అనే పలకల మీద మీ మాటలు వ్రాయండి. అవి విత్తబడి 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఫలించినట్లు సహాయం చేయండి. మీ పిల్లల మనోనేత్రాలు వెలిగించండి. మీ దీనదాసునిగా మీ ఆత్మ సహాయమును నాకు అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియులరా, నిన్న మొన్న కూడా వధువు సంఘం ఏ విధంగా సిద్ధపరచబడాలో, వరుడు రాబోతున్న వేళ వధువు ఎంత సంసిద్ధత కలిగి నడవడం నేర్చుకోవాలో, బతకడం నేర్చుకోవాలో దైవ గ్రంథంలో నుండి మనం చూసాం. ప్రియులరా, మనం జీవిస్తున్న జీవితం ఒక యాత్రా జీవితం. అందుకే బైబిల్ మనల్ని మీరు పరదేశులు, యాత్రికులై ఉన్నారు అని చాలా స్పష్టంగా పిలిచింది. అర్థమవుతుందా? మనమందరం పరదేశులమే, మనమందరం యాత్రికులమే. ఈ పరదేశులము గనుక యాత్రికులుగా ఉన్న ఈ జీవితంలో మనం ప్రయాణంలో ఉన్నామన్న సంగతిని మీరు మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా విశ్వాసులైన వారు, విశ్వాసులైన దేవుని పిల్లలు ఎప్పుడూ మర్చిపోకూడని విషయం ఏంటంటే మనం అందరం ఎక్కడున్నాం? ప్రయాణంలో ఉన్నాం. ఈ ప్రయాణం ఒకరోజు ముగించబడుతుంది. ముగింపులో మనం దేవుని సన్నిధిలో ఉండాలి. ముగింపులో మనం నిత్య జీవితంలో ఉండాలి. ముగింపులో మనం నిత్య జీవితంలో ఉండాలంటే మన ప్రయాణం ఎలా సాగాలి? కరెక్ట్గా సాగాలి. అనగా ఎక్కడికి మనం చేరుకోవాలనుకుంటున్నామో దాని మీద మనం లక్ష్యం ఉంచాలి. ఆ నిత్య జీవం మీద మనం లక్ష్యం ఉంచితేనే తప్ప మనం ఆ లక్ష్యానికి చేరుకోలేము. ఉదాహరణకి మీరందరూ ఏలూరు పోవాలనుకోండి, ఇటు వెళ్ళాలా ఇటు పోవాలా ఇటు పోవాలా? మరి ఇటు పోతే ఏంటి పరిస్థితి? ఏలూరు పోగలరా? ఇటు వెళ్ళిపోతే ఏలూరు పోగలరా? పోలేరు. మరి ఇటు వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు? ఏముంది? ఇటు జంగారెడ్డి గుడి ఉంది కదా. సో అంటే మనం ఇటే వెళ్ళాలి, ఇటే ఏలూరు ఉంది. సో ఇటుగానే ప్రయాణం చేయాలనే లక్ష్యం ఉండాలి. ఆ కాన్షియస్నెస్ ఉండాలి బ్రెయిన్లో. మనసంతా లక్ష్యం మీద ఉంటేనే మనం అటుగా వెళ్తాం. మనసు లక్ష్యం మీద లేదు అంటే ఇటు పడితే అటు పోతాం, ఇటు వెళ్తామో కూడా తెలియదు. కాబట్టి ఈరోజు విశ్వాసులైన మీరు మీ విశ్వాసాన్ని బలంగా కాపాడుకోవాలి, శక్తివంతమైన విశ్వాస జీవితాలు కలిగి ఉండాలి, గమ్యం మీద లక్ష్యం మీద ఎప్పుడు గురి కలిగి ఉండాలి. అందుకే పౌలు అంటాడు, నేను గురి వద్దకే పరిగెత్తుచున్నానట. ఎక్కడికి పరిగెత్తుతున్నాడట? గురి అంటే ఆయనకంటూ గురి ఉంది. ఏదైతే గురిగా పెట్టుకున్నాడో ఆ గురి వద్దకు పరిగెత్తుతున్నాడు. అతన్ని నిద్రలో లేపడిగినా నీ గురి ఏంటయ్యా అంటే ఒకటే చెప్తాడు, ఇంకా వేరే మాట రాదు. ప్రతి విశ్వాసి నోటి వెంట అది వచ్చినప్పుడు వధువు సంఘం ఎప్పుడు సిద్ధపడి ఉంటుంది. ఎవడో వచ్చి మనల్ని సిద్ధపరచాల్సిన పని లేదు. అప్పుడు మనమే 10 మందిని సిద్ధపరచగలం. ఎప్పుడైతే మన ఆలోచన విధానం గురి మీద ఉండదో, మనం గురి మీద దృష్టి నిలపమో, మనం గురి యొద్దకు పరుగెత్తమో, ఆటోమేటిక్గా మన ఆలోచనలు ఎటుపోతాయి? లోకం మీదకు పోతాయి. లోకం చుట్టూ తిరుగుతూ ఉంటాం కదా, ఈ లోకం చుట్టూ రౌండ్లు కొడుతూ ఉంటాం. అప్పుడు మన విశ్వాసానికి ఉన్న క్వాలిటీ తగ్గిపోద్ది. అర్థమవుతుందా? ఉదాహరణకి పాలు ఉన్నాయండి, 1 లీటర్ పాలు ఉన్నాయి, 10 లీటర్ల నీళ్లు కలిపాం. ఈ 10 లీటర్ల నీళ్లు లీటర్ పాలల్లో కలవడం వల్ల పాల యొక్క నాణ్యత తగ్గిందా లేదా చెప్పండి. అసలు నీళ్లు కలిపితేనే పాల యొక్క నాణ్యత ఏమైపోద్ది? తగ్గిపోద్ది కదా, క్వాలిటీ తగ్గిపోద్ది. నీళ్లు కలపబడ్డాయి అంటేనే మిల్క్లో క్వాలిటీ పోయిందని అర్థం. అర్థమవుతుందా? మరి విశ్వాసం యొక్క క్వాలిటీ ఎప్పుడు తగ్గిపోద్ది? మన విశ్వాసం యొక్క క్వాలిటీ ఎప్పుడు తగ్గిపోతుందో చెప్పనా? ఎప్పుడైతే లోకానికి మనం కనెక్ట్ అవుతామో, లోకం వచ్చి సంఘంలో కూర్చుంటుందో, దుష్టుడు వచ్చి సంఘంలో కూర్చుంటాడో, లోక సంబంధమైన ఆలోచనలు వచ్చి మనలో కూర్చుంటాయో, ఆటోమేటిక్గా మన విశ్వాసం యొక్క క్వాలిటీ ఖరాబ్ అయిపోద్ది.
ఒక వ్యక్తి బలంగా ఎప్పుడు ఉంటాడంటే, బలమైన విశ్వాసం ఉన్నప్పుడు బలంగా ఉంటాడు, బలహీనమైన విశ్వాసం ఉన్నప్పుడు బలహీన పడిపోతాడు. రోగాలు ఎప్పుడు వస్తాయో తెలుసా సైంటిఫిక్గా మీకు? శరీరం బలహీనంగా ఉన్నప్పుడు రోగం మన మీద అటాక్ చేస్తుంది. అదే మన రోగ నిరోధక వ్యవస్థ అనేది ఉంటుంది లోపల, ఒక బెటాలియన్, ఒక సైన్యం లాంటిది. ఎప్పుడైతే మన రోగ నిరోధక వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందో, మన బాడీ మీదకి ఏ వైరస్ రాలేదు. అప్పుడు కరోనా టైంలో కూడా ఏమని చెప్పేవారు, అందరికీ రాదు కరోనా, వ్యాధి నిరోధక శక్తి అనగా ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువ ఉందో వాళ్ళ మీదే కరోనా అటాక్ చేస్తుంది. ఒకవేళ కరోనా అటాక్ చేసినా ఇమ్యూనిటీ పవర్ ఉన్నవాడిని ఏమీ చేయలేదు. ఇమ్యూనిటీ పవర్ లేనోడు మాత్రమే కరోనా బారిన పడితే కొంచెం రిస్క్ అని చెప్పారా లేదా? ఇమ్యూనిటీ అంటే ఏంటి చెప్పండి? ఇమ్యూనిటీ అంటే ఏంటి? లోపల ఉన్నటువంటి మన రోగ నిరోధక వ్యవస్థ. బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఇప్పుడు నీ విశ్వాసం బలమైనదిగా ఉన్నప్పుడు, నువ్వు బలమైన విశ్వాసపు స్థాయిలో ఉన్నప్పుడు, సాతాను నిన్ను ఏ విధంగా టార్గెట్ చేసినా వాడిని నేనేమీ చేయలేడు. నువ్వు ఎప్పుడు దేనివైపు వెళ్తుంటావు? దేనివైపు వెళ్తుంటావు? ఆ గురి వైపుకే వెళ్తుంటావు. నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నానన్నాడు పౌలు గారు. నువ్వు గురివైపుకే ఎప్పుడు వెళ్తావంటే, నువ్వు బలమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు. ఎప్పుడైతే బలహీనమైన విశ్వాసానికి నువ్వు వెళ్ళిపోతావో, ఆ బలహీనమైన విశ్వాసం వల్ల నువ్వు గురి యొద్దకు వెళ్ళలేవు. మధ్యలో ఎక్కడ రాలిపోతావో తెలీదు, మొత్తం మీద రాలిపోతావు. ఈరోజు క్రైస్తవ సంఘాలలో విశ్వాసం ఉందా? బలమైన విశ్వాసం ఉందా? ఆ బలమైన విశ్వాసపు స్థాయిలో బోధలు ఉన్నాయా? ఆహారమే కదా మనిషిని బలవంతుడిగా చేసేది. సరైన ఆహారం లేకపోతే మనిషి బలంగా ఉంటాడా బలహీనమైపోతాడా? బలహీనమైపోతాడు. మనం విశ్వాసమందు బలవంతులుగా మారాలంటే మనకేం కావాలి? బలమైన అక్షయాహారం కావాలి. సోది కబుర్లు, కల్లబొల్లి కబుర్లు, కల్పనా కథలు కాదు, అవి వద్దు మనకి, చెత్త. ఆత్మీయ జీవితం బలంగా ఉండాలి అంటే మనకి బలమైన వాక్యాహారం కావాలి, బలమైన అక్షయాహారం కావాలి. అలాంటి బోధ మనకు కావాలి. మన బోధ బాగుంటే మన బతుకు బాగుంటుంది. బోధ బాగోలేనప్పుడు మన బతుకు కూడా బాగోదు. సో మీ విశ్వాసపు స్థాయి గొప్పగా ఉండాలి, అప్పుడే మీరు గమ్యాన్ని చేరుకోగలరు. ఎప్పుడైతే మీరు విశ్వాసంలో బలహీన పడిపోతారో, మీరు ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకోలేరు. నిజంగా విశ్వాసం అనేది తలకు ఒక హెల్మెట్ లాంటిది. విశ్వాసం అనేది ఫుల్గా వర్షం పడుతున్నప్పుడు కాపాడే ఒక రెయిన్కోట్ లాంటిది. విశ్వాసం అనేది ఒక గుంతలుగా రాళ్ళు రాళ్ళుగా ఉన్న రోడ్డు మీద నడవటానికి ఉపయోగపడే బలమైన చెప్పులు లాంటిది. విశ్వాసం ఓవరాల్గా రోగాన్ని తగ్గించడానికి ఒక మెడిసిన్. ఫెయిత్ ఈజ్ ఎ ప్రొటెక్టర్. గెట్ మై పాయింట్? ఫెయిత్ ఈజ్ ఎ ప్రొటెక్టర్, ప్రొటెక్టర్ అవర్ సెల్ఫ్స్. సో మన జీవితాలు దేవునిలో వర్ధిల్లాలి అంటే, మన జీవితాలు దేవునిలో అభివృద్ధి పొందాలి అంటే, మన అందరి గురి, లక్ష్యం నిత్య జీవితం. అది తప్ప వేరే ఏమీ లేదు. ఎందుకంటే ఇంతలో కనబడే అంతలో మాయమైపోయే జీవితాలు మనవి. ఖచ్చితంగా మరణం ఉందని మనందరికీ తెలుసు. ఏదో ఒకరోజు ఖచ్చితంగా నువ్వు నేను మరణిస్తాం. ఏదో ఒకరోజు నిన్ను నన్ను పెట్టిలో పెడతారు. ఇది సత్యం. ఈ సత్యాన్ని మనం ఆలోచిస్తున్నాం, అర్థం చేసుకుంటున్నాం. ఎందరినో మన చేతులతోనే కప్పెట్టి వచ్చాం, కాల్చేసి వచ్చాం. ఏదో ఒకరోజు గుంపులో మనం కూడా ఉంటాం. మరి ఆ తర్వాత ఏంటనేది ప్రశ్న. శ్మశానంలో ఉంటే సరిపోద్దా? నిత్య జీవితంలో కూడా ఉండాలా? మన్నైనది వెనుకటి వలే మన్నైపోవును, ఇది కన్ఫర్మ్. అది మనం చూస్తున్నాం, జరుగుతోంది. ఏదో ఒకరోజు మన జీవితంలో కూడా జరగబోతోంది. ఇట్స్ ట్రూ, ఇట్స్ ట్రూ, అల్టిమేట్ ట్రూత్ అది. ఏదో ఒకరోజు మన బ్రతుకులో జరగబోతోంది. అలా మన్నైనది వెనకటి వలే మన్నైపోయిన తర్వాత ఆత్మ మరి ఎక్కడికి పోవాలి? నిత్య సంతోషానిక, నిత్య వేదనక ఎక్కడికి పోవాలి? నిత్య సంతోషానికి వెళ్ళాలి. అదే నిత్య జీవితం, దేవునితో కలిసి ఆనందించేటువంటి జీవితం. క్రైస్తవ భక్తి జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందరూ దీని గురించే మాట్లాడాలి, మాట్లాడతారు. ఎందుకంటే బైబిల్ దాని గురించి ఘోషిస్తోంది. నా యొద్ద ఉండునట్లు నేను మరలా వచ్చి మిమ్మల్ని అందరిని ఏం చేస్తానన్నాడు ప్రభు? తీసుకెళ్ళిపోతాను, మిమ్మల్ని అక్కడ అనాథలుగా విడువను. నేను మరలా వస్తాను, మరలా వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తానని ఒక భరోసా మనకి ఇచ్చారు. అందుకే నన్ను వెంబడించండి, నా మార్గంలో నడవండి, నా కొరకు నీతిగా బతకండి. ప్రభు మనకు బోధించినటువంటి బోధ. ఈ బోధలో మనం బలంగా నిలబడాలి అంటే విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. విశ్వాసం ఉంటేనే మనం ప్రభువులో ఉండగలం.
విశ్వాసం క్షీణించిపోతే మనం ప్రభువులో ఉండలేము. కాళ్ళలో సత్తు ఉన్నవాడు నిలబడగలడు. కాళ్ళలో సత్తు లేనివాడు ఏమైపోతాడు? నిలబడగలడా? మరి ఏమైపోతాడు? కుప్పకూలిపోతాడు. కుప్పకూలిపోతాడా బోడా? ఎందుకు కుప్పకూలిపోయాడు? కాళ్ళల్లో ఏం లేదు, సత్తువ లేదు. కాళ్ళలో సత్తు ఉన్నవాడు పరిగెడతాడు, నడుస్తాడు, ఎగురుతాడు, గంతుతాడు, ఏమైనా చేస్తాడు. కాళ్ళలో సత్తు లేనివాడు ఏం చేస్తాడు? రెండు అడుగులు వేసి కుప్పకూలిపోతాడు. మహా అయితే ఏమంటాడు తెలుసా? బాబు కాళ్ళు నొప్పులు బాబు, మోకాళ్ళ నొప్పులు బాబు, లోపల జిగురేది ఉంటుందట బాబు, అది ఏమైపోయిందట? అరిగిపోయింది బాబు అంటాడు. అందుకే నేను నడవలేను, పరిగెత్తలేను, ఎక్కువసేపు కూర్చోలేను, ఎక్కువసేపు నిలబడలేను. అల్ప విశ్వాసి కూడా ఖచ్చితంగా అలాంటోడే. వయసుతో సంబంధం లేదు ఇక్కడ. అల్ప విశ్వాసి కూడా ఖచ్చితంగా కాళ్ళు పనిచేయట్లేదు, చేతులు పనిచేయట్లేదు. ఇక వాడు దేవుని కొరకు బతకలేడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేడు, దేవుడున్న లోకానికి వెళ్ళే ప్రయత్నం చెయ్యలేడు, నిత్య జీవితాన్ని గురిగా కలిగి జీవించేవాడు కాడు. ఎందుకంటే వాడు బలహీనుడైపోయాడు. అందుకే హెబ్రీ పత్రికలో ఒక అద్భుతమైన మాట చెప్తాడు దేవుడు. హెబ్రీ పత్రికలో ఒక అద్భుతమైన మాట వ్రాయించాడు. ఈ బలహీనమైన మనస్సాక్షి, ఈ బలహీనమైన ఆలోచన విధానం ఎలాంటి దుస్థితికి తీసుకుని వెళ్ళిపోతుందో చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం జాగ్రత్తగా చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చూడాలందరూ. కాబట్టి వడలిన చేతులట. ఏం చేతులటివి? వడిలిపోయిన చేతులు. అంటే ఏమి ఎత్తలేవు ఇంకా. అప్పుడప్పుడు చూడండి, కొంతమంది టీ గ్లాస్ పట్టుకుని ఇలగిలగిలగిలగిలగ వణుకుతుంటారు. వణికి మొత్తం టీ అంతా పంచి మీదో చీర మీదో బట్టల మీదో పోసేసుకుంటారు. అంటే వాళ్ళు టీ పట్టుకోగానే చెయ్యి ఏమైపోద్ది, ఇలా షివరింగ్ వచ్చేస్తుంది. షివరింగ్ ఈ షివరింగ్ వల్ల ఆ గ్లాసులో ఉన్న టీ అంతా ఏమైపోద్ది, ఒలికిపోద్ది, బట్టలు పాడైపోతాయి. వాళ్ళు నోటి దాకా ఎత్తుకున్నా కూడా ఇలా అంటుంటారు. అందుకే ఎవరో ఒకళ్ళు చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా నోటి దాకా తీసుకొచ్చి పట్టించాల్సినటువంటి పరిస్థితి. ఏ చెయ్యే కదా అది కూడా, నీలాంటి చెయ్యే కదా. అఫ్ కోర్స్ నాలాంటి చెయ్యే, కానీ అది ఏ చెయ్యిది? వడలిన చెయ్యి. వడలిన చెయ్యది. తర్వాత సడలిన మోకాళ్ళు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడే నిలబడలేడు, కూర్చోలేడు, నడవలేడు, పరిగెత్తలేడు. ఏ మోకాలు ఇది? జిగురరిగిపోయిన మోకాలు, సడలిన మోకాలు. ఈ సడలిన మోకాళ్ళని ఏం చేయాలట? బలపరచాలి అన్నాడు. వడలిన చేతుల్ని, సడలిన మోకాళ్ళని ఏం చేయాలి? బలపరచాలి. నువ్వు నిజంగా గమ్యానికి చేరుకోవాలనుకుంటే ప్రియ క్రైస్తవ సంఘమా, గుర్తుపెట్టుకో, ఈ రాత్రి నేను చాలా సూటిగా మాట్లాడుతున్నాను నీతోనే. నువ్వు నిజంగా గమ్యానికి చేరుకోవాలనుకుంటే నువ్వు వడలిన చేతుల్ని, సడలిన మోకాళ్ళని అర్జెంటుగా బలపరుచుకో, లేదా పోతావు. నిన్నెవడు కాపాడలేడు గుర్తుపెట్టుకో. పోవడమే తప్ప ఎవ్వడు ఎప్పటికీ కాపాడలేడు. ఎందుకంటే అన్నీ తెలిసిన తర్వాత భ్రష్టు పట్టిపోవడానికి ఇష్టపడుతుంటే ఎవడేం చేయగలడు? అంతేనా కదా. ఇప్పుడు నేను తినాలంటే నేను తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలని తెలిసినప్పుడు పనికి వెళ్ళాలి. పనికి వెళ్ళి కష్టపడి తెచ్చుకొని వండుకొని ఏం చేయాలి? తినాలి. కానీ నేను ఇంట్లో పడుకొని నా కడుపు నిండిపోవాలి, నా కడుపు నిండిపోవాలి, అదే నిండిపోద్ది అనుకుంటే కొన్నాళ్ళ కడుపు ఏమైపోద్ది? ఎండిపోద్ది. బలహీనపడిపోతాం, నిస్తత్వంగా మారిపోతాం, ఎందుకు పనికిరాని వాళ్ళం అయిపోతాం. ఇప్పుడు మీ అందరికీ తెలుసు మరణం ఉందన్న సంగతి. మీ అందరికీ తెలుసు మరణం తర్వాత వేరే దారి ఏమీ లేదు. వెళితే నిత్య జీవానికి వెళ్ళాలి, లేదంటే నిత్య వేదనకు వెళ్ళాలి. నిత్య వేదనకు వెళ్ళాలంటే నువ్వు ఎప్పుడు మాదిరిగా బతికితే సరిపోద్ది. నిత్య జీవానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు చెప్పినట్టు బతకాలి. ఇప్పుడు రెండూ మనకు తెలుసు. తెలియని వాళ్ళం ఏం కాదు, అంత వెర్రోళ్ళు ఏం కాదు మనం, అంత తింగరోళ్ళు ఏం కాదు, అన్నీ తెలుసు మనకి. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పినట్టుగా బతికితే నిత్య జీవానికి వెళ్తామన్న సంగతి తెలుసు. యేసుక్రీస్తు చెప్పినట్టుగా బతకపోతే నిత్య వేదనలోనికి వెళ్తామన్న సంగతి మనకి తెలుసు. బట్ మనం ఏది చూజ్ చేసుకుంటున్నాం చెప్పండి? ఏది చూజ్ చేసుకుంటున్నాం? నిత్య జీవానికి వెళ్ళే విధంగా బతకటాన్ని చూజ్ చేసుకుంటున్నావా, నిత్య వేదనకి వెళ్ళే విధంగా బతకటాన్ని చూజ్ చేసుకుంటున్నావా? ఏది మనం చూజ్ చేసుకుంటున్నా మీరు చెప్పాలి నాకు. ఈ రాత్రికాల సమయంలో, ఈ చివరి రోజు సభలో మీ అంగీకారం ఏంటి? మీ ఆలోచన విధానం ఏంటి? ఏ నిర్ణయాల్లో మీరున్నారు? మీకు తెలుసా తెలీదా నేను చెప్పిన విషయం? రెండూ తెలుసు కదా మీకు, రెండూ తెలుసు. నాకు తెలియదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు. రెండూ తెలుసు మీకు. మరి ఇమీడియట్గా ఏం చేయాలి? ఇప్పుడు వడలిన చేతులను, సడలిన మోకాళ్లను ఏం చేయాలట? బలపరచాలి. మరియు అంటాడు, కుంటికాలు వెనకక బాగుపడు నిమిత్తం మీ పాదములకు మార్గములను సరళము చేసుకోండి. ఇది మీ వర్క్, కంప్లీట్గా మీరే చేసుకోవాలి. ప్రభువా నా కాలు బెనికింది, బాగు చేయనకూడదు.
నీ కాళ్ళని ఎవరు బాగు చేసుకోమంటున్నాడు? నేను బాగు చేస్తానంటున్నాడా, నిన్నే బాగు చేసుకోమంటున్నాడా? ఏమంటున్నాడు? నువ్వే బాగు చేసుకో అదే అన్నాడు చూడండి అక్కడ. మరియు కుంటికాలు వెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళం చేసుకో. వడలిన చేతుల్ని సడలిన మోకాళ్ళని నువ్వే బలపరుచుకో. విశ్వాసాన్ని స్థిరపరుచుకో. ఇది ఆత్మ సంబంధమైన మాట. మన విశ్వాసాన్ని ఎవరు స్థిరపరుచుకోవాలి? మనమే. విశ్వాసులుగా మారాలంటే ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లోనే ఉంది. బలమైన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలంటే దేవుడు వచ్చి నీ తల మీద చెయ్యేసి లేదా ఆకాశం నుంచి నీలోనికి శక్తి పంపించి నిన్ను విశ్వాసిగా మార్చడు. వినుట వల్ల నీకేం కలగాలి? విశ్వాసం కలగాలి. వినుట వల్ల విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అప్పుడు నీకు విశ్వాసం కలగకపోతే ఎవరేం చేయగలరు? బైబిల్ ఇంకో మంచి మాట కూడా వ్రాయబడింది. హెబ్రీ పత్రికలో అంటాడు, అదే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అసాధ్యమా సుసాధ్యమా? అసాధ్యం. అంటే ఈ హెల్మెట్ లేకపోతే నువ్వు కింద పడిపోతే బుర్ర పగిలిపోద్ది. హెల్మెట్ ఉంటే నువ్వు కింద పడినా బుర్ర పగిలే అవకాశం ఉండదు. రెయిన్ కోట్ ఉంటే నువ్వు వర్షంలో తడిచిపోవు. రెయిన్ కోట్ లేకపోతే నువ్వు వర్షంలో ఏమైపోతావు? తడిచిపోతావు. విశ్వాసం ఉంటే నిత్య జీవానికి వెళ్ళిపోతావు, ఎందుకంటే నువ్వు దేవునికి ఇష్టుడుగా ఉంటావు. విశ్వాసం లేకపోతే నువ్వు నిత్య జీవానికి వెళ్ళవు, ఎందుకంటే నువ్వు దేవునికి ఇష్టుడుగా ఉండటం అసాధ్యం. ఇట్స్ నాట్ పాసిబుల్, ఇట్స్ ఇంపాసిబుల్. అది అసాధ్యం అంటున్నాడు, సుసాధ్యం అనట్లా. ఈరోజు మీ అందరి జీవితాల్లో విశ్వాసపు స్థాయి ఏంటో పరీక్షించుకోండి. ప్రభు సూటిగా ఒక మాట అన్నారు, ఆ మాట చదువుతుంటేనే నాకు చాలా ఆనందం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకనొక పరిస్థితి వచ్చింది, పరిస్థితులే మన విశ్వాసాన్ని పాడు చేసేస్తుంటాయి. కొంతకాలం బలంగా ఉంటారు, మరలా లోకం మనల్ని పిలిచినప్పుడు కక్కిన దానికి కుక్క తిరుగునట్టు, కడుగుబడిన పంది మరలా బురదలో దొల్లునట్టు లోకం పిలిచినప్పుడు మరలా విశ్వాసాన్ని బలహీన పరిచేసుకుంటుంటారు. అవి తీసుకొచ్చి దీంతో కలుపుతారు, విశ్వాసంతో మిక్స్ చేస్తారు. ఆ విశ్వాస జీవితంలోకి ఎప్పుడైతే లోకం వచ్చిందో మెల్లిమెల్లిగా ఇతని విశ్వాసం ఏమైపోద్ది? బలహీన పడిపోతూ ఉంటుంది. విశ్వాస జీవితంలోకి ఎప్పుడు లోకం రాకూడదు. విశ్వాస జీవితంలోకి ఎప్పుడు అనుమానాలు రాకూడదు, సందేహాలు రాకూడదు. విశ్వాస జీవితంలోకి ఎప్పుడు భ్రష్టత్వం, లోక సంబంధమైన భ్రష్టత్వం రాకూడదు. రాకుండా మనం జాగ్రత్త పడాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం విశ్వాసంలో, ఆత్మీయంగా. షుగర్ ఉందని తెలిసినప్పుడు స్వీట్లు మానేయాలి, అర్థమవుతుందిగా. బీపీ ఉందని తెలిసినప్పుడు ఉప్పు కారాలు ఏం చేసేయాలి? తగ్గించేయాలి, లేదా మానేయాలి. లేదా అది అలాగే ఉంటుంది, ఇది ఇలాగే ఉంటుంది అంటే కొంతకాలానికి దీని ప్రభావం పెరిగిపోద్ది, దాని ప్రభావం ఏమైపోద్ది? తగ్గిపోద్ది. ఆటోమేటిక్గా ఆరోగ్యం అయిపోద్ది, క్షీణించిపోద్ది. మనకు అన్నీ తెలుసు, కానీ ఆలోచించం అంతే. అన్నీ తెలుసు మనకు, ఆలోచించం. ఇప్పుడు విశ్వాసం బలంగా నిలబడాలి అంటే దాన్ని మనమే కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. విశ్వాసం చాలా గొప్పది, అమూల్యమైనది. వెండి కంటే, బంగారం కంటే కూడా విశ్వాసమే గొప్పది. ఆ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నవాడే ధన్యుడు. మధ్యలో పోగొట్టుకున్నవాడు మూర్ఖుడు. అంతము వరకు విశ్వాసాన్ని బట్టి సహించినవాడు ఎవడో వాడే రక్షింపబడతాడు. అంతం వరకు విశ్వాసాన్ని కాపాడుకుంటా మధ్యలో వదిలేసుకున్నవాడు ఏమైపోతాడు? చేజేతులారా రక్షణను పాడు చేసుకుంటాడు. ఈరోజు ఇక్కడ చాలామంది బాప్తిస్మం పొందిన వాళ్ళు ఉన్నారు, కానీ అందరూ తమ విశ్వాసాన్ని బలంగా కాపాడుకుంటున్నారా? బాప్తిస్మం పొందిన తొలి దినాల్లో అలా మంటలా రగిలిపోతుంటారు. అంతకంతకు మంట పెరగాల తరగాల? పెరగాలంటే కట్టెలు ఇంకా అధికం కావాలి. ఒక్కొక్కటే తరిగిపోతుంది అనుకోండి, కొత్త కట్టె అందులో పడట్లేదు అనుకోండి, మంట పెరుగుతుందా? చల్లారిపోద్దా? చల్లారిపోద్ది. ఈరోజు చాలామంది చల్లారిపోవడానికి గల ప్రధానమైన కారణం అదే. ప్రారంభంలో చాలా వేడిగా ఉంటారు, ప్రారంభంలో చాలా ఆసక్తిగా ఉంటారు, ప్రారంభంలో మండిపోతుంటారు, మండిస్తూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళు మండరు, ఇతరుల్ని మండించరు. వీళ్ళు చల్లారిపోతారు మెల్లిగా, ఇతరులను కూడా ఏం చేసేస్తారు? చల్లారి చేస్తారు. అంటే వీళ్ళ ఆత్మీయ జీవితం చల్లారిపోతుంది, ఇతరుల ఆత్మీయ జీవితం కూడా ఎందుకు పనికి రాకుండా చేయటానికి వీళ్ళు కారకులైపోతుంటారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక అద్భుతమైన మాట మాట్లాడారు. చూద్దాం లూకాసు వార్త. లూకాసు వార్త, అందరూ కూడా మీ బైబిల్ తెరిచి ఆ అద్భుతమైన మాట చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 11వ వచనం నుంచి చూద్దాం. ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనం దేవుని వాక్యమట. ఏంటట విత్తనం? ఏంటట? దేవుని వాక్యం. ఆ విత్తనానికి వచ్చే ఫలం విశ్వాసం. వినుట వల్ల ఏం కలుగుతుంది? ఏం వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది? దేవుని వాక్యం, రైట్. ఇప్పుడు విత్తనమే దేవుని వాక్యం అయితే ఈ విత్తనం ఫలించటం వల్ల పుట్టేదే విశ్వాసం. బాగా గ్రహించాలి మీరు,
విత్తనం ఫలించటం వల్ల మనలో విత్తనం ఫలించటం వల్ల మన హృదయం అనే నేల మీద విత్తనం ఫలించటం వల్ల పుట్టేదే విశ్వాసం. త్రోపక్క నుండి వారు వినువారే కానీ నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకుపోద్ది. ఎప్పుడైతే వాక్యం హృదయంలో నుండి పోయిందో ఇంక వీడికి విశ్వాసం కలగదు. వింటాడట, వచ్చి కూర్చుంటాడు, మన మధ్యలోనే ఉంటాడు, విన్నట్టుగానే ఉంటాడు, కానీ అపవాది ఎత్తుకుపోద్ది. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా ఇక్కడే వదిలేసిపోతామని, అలా ఇక్కడే వదిలేసిపోతాడు కాబట్టి ఇక వాళ్ళలో విశ్వాసం అనేది ఎప్పటికీ ఉండదు. రెండో కేటగిరీ, రాతి నేల నుండి వారు ఎవరనగా వినున్నప్పుడు వాక్యాన్ని సంతోషంగా అంగీకరిస్తారట, కానీ వారికి వేరు లేదట, కొంచెంకాలం నమ్ముతారట, శోధన కాలాన తొలగిపోతారట. వీళ్ళు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న బ్యాచ్ శోధన కాలంలో విశ్వాసాన్ని కలుషితం చేసేసుకుంటారు, శోధన కాలంలో విశ్వాసాన్ని పలుచన చేసేసుకుంటారు. పలుచన, ఇందాక చెప్పాను కదా, చక్కటి లీటర్ పాలల్లో ఒక బిందె నీళ్లు కలిపితే ఆ పాల యొక్క నాణ్యత ఏమైపోయింది, తగ్గిపోయి పలుచన అయిపోయింది. విశ్వాసం కూడా శోధనలలో ఆ విశ్వాసపు స్థాయి క్రమేపీ ఏమైపోద్ది, పలచనైపోయి బలహీనమైపోద్ది. నాకు తెలిసి యోబు గారితో పాటు ఆ భార్య మొదట్లో విశ్వాసంగానే ఉండుండాలి, ఎందుకంటే అన్నీ ఉన్నాయి కాబట్టి. ఆ తర్వాత ఎప్పుడైతే అన్నీ పోయాయో యోబు గారి విశ్వాసం ఏమో అలాగే ఉంది స్టాండర్డ్గా, కానీ ఈమె విశ్వాసం ఏమైపోయింది, నాశనం అయిపోయింది. నాశనం అయిపోవడం మాత్రమే కాదు భర్త విశ్వాసాన్ని కూడా నాశనం చేయడానికి ఒక సాతానులా ప్రయత్నిస్తుంది, దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటది. అది దౌర్భాగ్యకరమైన మాట, దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటే ఆమె విశ్వాసపు స్థాయి ఏమైపోయింది, క్రమేపీ పలచనైపోయింది. చిక్కగా ఉండే విశ్వాసం కాస్త ఏమైపోయింది, శోధన కాలమున పలచనైపోయింది. పలచనైపోతే నాణ్యత తగ్గిపోతుంది, రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది, ఇక ఆ తర్వాత దేన్ని ఎదిరించగలిగే సామర్థ్యం ఉండదు, దేని ముందు ధైర్యంగా నిలబడగలిగే సామర్థ్యం ఉండదు. అనుమానాలతో సందేహాలతో దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. దేవునికి దూరంగా, వాక్యానికి దూరంగా, ఆ పాతాళానికి దగ్గరగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. చదువుదాం తర్వాత మాట. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనము భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా బలింపనివారు. అంటే వీళ్ళ విశ్వాసం కూడా ఏమైపోయింది, పలచనైపోయింది. అంటే శోధన కాలంలో విశ్వాసం పలచనైపోతుంది, కొంతకాలం బాగానే ఉన్నా ధన పిచ్చి, ధనాపేక్ష, ధన వ్యామోహం, లేదా సుఖభోగాలకు అలవాటు పడిపోవడం, భోగాలు, దేవునికంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించటం, దేవునికంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమించటం, దేవునికంటే ఈ లోక సంబంధమైన వేటినో మరి ఎక్కువగా ప్రేమించటం, దానివల్ల మెల్లిమెల్లిగా వాక్యం వాళ్ళలో ఏమైపోతుంది, అణిచివేయబడుతుంది. గుర్తుపెట్టుకోండి, వాక్యం అణిచివేయబడుతుంది అని అంటే ఒకే ఒక అర్థం, విశ్వాసం కూడా ఏమవుతుంది, అణిచివేయబడుతోంది. నా పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మీ బ్రతుకుల్లో నుండి వాక్యం అణిచివేయబడుతుందో అట్ ద సేమ్ టైం మీ బ్రతుకుల్లో విశ్వాసం కూడా ఏమవుతుంది, అణిచివేయబడుతుంది, ఎదగదు, ఫలించదు. మీరు విశ్వాసమందు భాగ్యవంతులుగా మారాలంటే నానాటికి ఎదగాలి, అభివృద్ధి పొందాలి. అంటే వాక్యానికి విశ్వాసానికి అవినాభావ సంబంధం ఉంది, మొక్కకి పండుకి ఉన్నంత సంబంధం, చెట్టుకి కాయకి ఉన్న సంబంధం, విశ్వాసానికి వాక్యానికి ఉన్న సంబంధం. ఎప్పుడైతే విశ్వాసం మనలో, వాక్యం ఎప్పుడైతే మనలో పాతుకుపోతూ ఉంటుందో దాని తాలూకా ప్రయోజనాలు విశ్వాసం రూపంలో బయటకు వస్తూనే ఉంటాయి. అందుకే ప్రభు అన్నారు, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అది స్థిరమైన విశ్వాసానికి పునాది. ఇక్కడ మనం చూసిన ప్రతి సందర్భంలో కూడా వాళ్ళ విశ్వాసం క్రమేపీ ఏమైపోయిందని చెప్తున్నాడు, క్షీణించిపోయిందట. ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, మీటర్ చెక్ చేసుకోండి. 100% విశ్వాసం అనుకుంటే ఏ స్థాయిలో ఉందో చూడండి. 80%లో ఉన్నారా, నా 70%లో ఉన్నారా, 60%లో ఉన్నారా, 50%లో ఉన్నారా, 40, 30, 20, 10. ఇంకా 10 అంటే ఇంకా బాగా దరిద్రం అని అర్థం. ఇంకా అసలు 50, 60 డౌన్ అయిపోయామంటేనే బ్రస్టు పట్టిపోయామని అర్థం. ఇంకా 10 అంటే ఇంకా తొందరగా ఊడిపోయే పిలక,
కూడిపోద్ది పిల్లకు ఉండదు. అర్థమైందా? ఇంకా 10, 20, 30 అంటే ఇంకా కిందకు వచ్చేసింది. ఎప్పుడు పడిపోద్దో పడిపోద్ది. రాలిపోయే పండు లాంటిది అన్నమాట ఈ విశ్వాసం, రాలిపోయే పండు లాంటిది. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడట ప్రభు చాలా సూటిగా ప్రశ్నించారు. చూడండి అదే లోకసువార్త 8వ అధ్యాయం 11వ వచనం. ఈ ఉపమాన భావమేమనగా, విత్తనం దేవుని వాక్యం, త్రోవ పక్క నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోతున్నాడు. ఇదే లోకసువార్తలో అదే 8వ అధ్యాయంలో ఇప్పుడు 22వ వచనాన్ని కూడా ఒకసారి చదువుతాం. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరిని పోదమని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరి వారు వెళ్ళి చూడగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. ఏ స్థితిలో ఉండిరట? ప్రమాదకరమైన స్థితి అంటే డేంజర్ జోన్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నారు. అది ఏ స్థితి అట? అపాయకరమైన స్థితి. స్థితి అపాయకరమైందే కాదని అనట్లా, కానీ దోణిలో ఎవరున్నారు? ఆ దోణిలో వాళ్ళతో పాటు ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నారు. ఏమండి, దోణిలో యేసుక్రీస్తు ఉండగా నిజానికి భయపడాల్సిన పరిస్థితి ఉందా? దోణిలో యేసుక్రీస్తు ఉండగా భయపడాల్సిన పరిస్థితి ఉందంటారా? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి, ఉందా లేదా? ఏ ఎందుకు లేదు? ఎందుకు లేదంటున్నాను. ఏ యేసుక్రీస్తు ఏం చేయగలడు అందులో ఉంటే? కాపాడగలడా? కాపాడగలడా? కాపాడగలడు. ఎందుకంటే కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయనకు లోబడతాయి. చనిపోయిన వారిని బ్రతికించగలడు. ఒకవేళ చనిపోయినా పర్లేదు, మరలేం చేయగలడు? బ్రతికించగలడు. గుడ్డివారికి కన్నులు ఇవ్వగలడు, చెవిటి వారికి చెవులు ఇవ్వగలడు, మగవారి చేత మాట్లాడింపజేయగలడు, ఓచకాలు చేతులు గలవారిని, పక్షవాయువు గలవారిని మరలా వాళ్ళకన్నీ అవయవాలు చక్కగా వచ్చేలా చేయగలడు. సమర్థుడు. కానీ అలాంటి సమర్థుణ్ణి పక్కనే పెట్టుకుని వీళ్ళు దేనికి భయపడుతున్నారట? అపాయకరమైన పరిస్థితికి భయపడుతున్నారట. మీరు ఒకటి ఆలోచించండి, ఒకవేళ పడవ మునిగిపోయింది అనుకోండి, అనుకోండి కాసేపు, పడవ మునిగిపోతే ప్రభు కూడా మునిగిపోతాడుగా, అవునా కదా? పడవ మునిగిపోతే శిష్యులు మాత్రమే మునిగిపోతారా, ప్రభు కూడా మునిగిపోతాడా? ప్రభు కూడా మునిగిపోతాడు. ఈ విషయం వాళ్ళకి తెలియాలిగా. ఎగ్జాక్ట్గా శోధన వచ్చినప్పుడు మన ఆలోచనలు కూడా ఇలాగే కకలవికలం అయిపోతే, విశ్వాసం బలంగా లేకపోతే, విశ్వాసం బలంగా లేకపోతే మన ఆలోచనలు కూడా ఇలాగే కకలవికలం అయిపోతాయి. అప్పుడప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మా వాడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడండి, ఉత్తినే కోపం వచ్చేస్తుందండి, ఏం అర్థం కావట్లేదండి, చిన్నదానికి చిరాకు పడిపోతున్నాడు అంటే ఏమంటాడు తెలుసా? ఐరన్ లోపం అమ్మ, ఐరన్ టానిక్లు వాడండి అంటాడు. నిజం, ఐరన్ లోపం ఉన్నా కూడా చిన్న చిన్న వాటికే చికాకు పడిపోతుంటారు. లోపల పోషకాహారం లేకపోయినా, పోషకాలు సరిగా అందకపోయినా, చాలా సందర్భాల్లో స్త్రీలు చూడండి ఉత్తిని వాళ్ళకి మూడ్లో స్వింగ్స్ వచ్చేస్తుంటాయి, మూడ్ స్వింగ్స్. అప్పుడప్పుడు ఈ ఋతుస్రావ సమయంలో డేట్ టైం అంటారు కదా, ఆ టైం మెన్సెస్ టైంలో స్త్రీలలో వచ్చే హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్, ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ వల్ల వాళ్ళు ఎప్పుడు మాదిరిగా ఒకేలా ఉండలేరు. వాళ్ళ మూడ్స్లో రకరకాల స్వింగ్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు సరిగా ఉండవు, ప్రతి చిన్నదానికి బాధపడిపోవడమో లేకపోతే అలసటకు గురి కావడమో. అప్పట్లో అప్పుడు వాళ్ళని అర్థం చేసుకోవాలి రూల్గా మగాళ్ళు, కానీ ఆ టైంలో వీళ్ళు అర్థం చేసుకోకపోతే కుటుంబంలో సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మన శరీరంలో అన్ని పోషకాలు సక్రమంగా లేకపోయినా కూడా మన బాడీ కరెక్ట్గా పనిచేయదు, సెల్ ప్రొడక్టివిటీ తగ్గిపోద్ది, అంటే సెల్ ప్రొడక్టివిటీ నాణ్యతగా ఉండదు. అలాగే వాటర్ తగ్గినా ఇబ్బందే శరీరానికి, బ్రెయిన్ సరిగా ఆలోచించలేదు. చూసారా? ఆహారం తగ్గినా ఇబ్బందే, పోషకాహారం తగ్గినా ఇబ్బందే, వాటర్ తగ్గినా ఇబ్బందే, నిద్ర తగ్గినా ఇబ్బందే. రేపు పొద్దున ఎగ్జామ్, రాత్రంతా నిద్ర లేదు, సరిగ్గా రాయగలరా? ఎందుకు రాయలేరు? అలసటతో ఉంటుంది బ్రెయిన్, పనిచేయదు. అందుకే ఎగ్జామ్ ముందు రోజు రాత్రి బాగా నిద్రపోండి అని చెప్తారు. కొంతమంది ఆ రోజే నిద్రపోకుండా చదువుతారు, మిగిలిన రోజులన్నీ బాగా నిద్రపోతారు.
అసలు ఆ రోజు బాగా నిద్రపోండి, ఎందుకంటే రేపు మీరు ఎగ్జామ్లో కరెక్ట్గా రాయాలంటే మీరు బాగా నిద్రపోవాలి అని చెప్తారు. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, విశ్వాసపు స్థాయి ఆరోగ్యకరంగా ఉంటే మీరు దేన్నైనా చేయించగలరు. విశ్వాసపు స్థాయి సరిగ్గా లేనప్పుడు ప్రభువు మన పక్కనే ఉన్నా మనకేమొస్తుంది? భయం వస్తుంది. ప్రభువు మన పక్కనే ఉన్నా మనకి టెన్షన్ వస్తుంది. ప్రభువు మన పక్కనే ఉన్నా మనం నీతిగా బతకలేము ఒక్కోసారి, యథార్థంగా ఉండలేము ఒక్కోసారి. అందుకే కొంతమంది చూడండి, విశ్వాసపు స్థాయి తగ్గిపోవటం వల్లనేమో వాక్యంలో ఉండి కూడా చెడిపోతుంటారు, వాక్యంలో ఉండి కూడా చెడ్డ ఆలోచనలు చేస్తుంటారు, సత్యంలో ఉండి కూడా నీతి మాలిన పనులు చేస్తుంటారు. అలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, అవును ఇతడు రోగి, ఇతడు వ్యాధిగ్రస్తుడు, ఎందుకంటే ఇతని విశ్వాసపు స్థాయి ఏమైపోయింది? తగ్గిపోయింది, పలచనైపోయింది, బలహీన పడిపోయింది అని అర్థం. ఇక్కడ చూడండి, వారు అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి ఎనిగి నిమ్మళమాయను. అప్పుడు ఆయన ఏమని అడిగారు మీరు అందరూ చూడండి, అండర్లైన్ చేసుకోండి ఆ మాట. ఏమి అడిగారు ఆయన? గట్టిగా చెప్పాలి, గట్టిగా అందరు చెప్పాలి, అందరు గట్టిగా చెప్పాలి, గట్టిగా వినపడాలి. మీ విశ్వాసం ఎక్కడా? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? ఈరోజు ఇదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? మీ విశ్వాసం ఎక్కడా అని అడిగాడు. అల్లే ఎక్కడుంది మీ విశ్వాసం? ఎక్కడుంది అంటే విశ్వాసం ఉంటే మీరు ఇలా ఉండరు. విశ్వాసం లేదు కాబట్టే మీరు ఇలా గలిబిలైపోయారు, టెన్షన్ అయిపోయారు, హడావిడి హడావిడి చేశారు, నన్ను లేపేశారు. ఒకళ్ళు నిజంగా మీకు విశ్వాసం ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ప్రశాంతంగా కూర్చొని పాటలు పాడుకుంటారు. జైల్లో పౌలు గారిని చెత్తక్కొట్టి బొండలేసి కాళ్ళతో బిగించేసి ఒక మూల పడేశారట, బాగా దారుణం కొట్టి. ఏం చేస్తున్నాడు ఆయన? ఏడుస్తున్నాడా? పాటలు పాడుతున్నాడా? చక్కగా పాటలు పాడుతున్నాడట. అంటే ఎందుకు ఎందుకు ఆయన నోటి వెంట పాటలు వస్తున్నాయి ఇప్పుడు? విశ్వాసం మంచి పీక్ స్టేజ్లో ఉంది, 100% ఉంది. 100% విశ్వాసం ఉంటే ఏమున్నా మనల్ని ఏం కదపలేదు. ఏమున్నా సరే, అయ్యా నీ గొర్రెలన్నీ చచ్చిపోయాయి, నీ ఒంటెలన్నీ చచ్చిపోయాయి, నీ మందలన్నీ చచ్చిపోయాయి, నీ కొడుకులు చచ్చిపోయారు, నీ పిల్లలు చచ్చిపోయారు, నీకున్న ఆస్తులన్నీ పోయాయి, యెహోవా ఇచ్చాను, యెహోవాయే తీసుకున్నాను. నోటి మాటతో కూడా యోబు ఏం చేయలేదట? పాపం చేయలేదంటే అతని విశ్వాసపు స్థాయి అలాగుంది, గుర్తుపెట్టుకోండి. మన విశ్వాసం బాగుందనుకోండి, మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఏమంటాం తెలుసా? ఆయనే చూసుకుంటాడులేండి. ఇప్పటి వరకు ఇలా నడిచానంటే ఆయన వల్ల నడిచాను, ఇప్పుడు నన్ను కాసేపు కూర్చోబెడుతున్నాడేమో పక్కన, మళ్ళీ నడిపిస్తాడు. ఈరోజు ఈ స్థితిలో కూర్చోబెడతాడేమో, ఈ శోధన జయించిన తర్వాత మరలా నన్ను మళ్ళా సువర్ణంగా మారుస్తాడు. శోధన కాలం పూర్తయిపోయిన తర్వాత నా ప్రభువు నన్ను విడువడు, ఎడబాయడు. ఎంత శోధనొచ్చినా, ఎంత వేదనొచ్చినా, ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని కన్నీళ్ళైనా, ఒక విశ్వాసీ నోటి వెంట అలాంటి మాటలే వస్తాయి. ఒకవేళ విశ్వాసపు స్థాయి తగ్గిపోయిందనుకోండి, ఇంత జరిగినా ఇంకా దేవుని యందు విశ్వాసం ఉంచటం మానవా? ఓ మానవా, మరి ఇప్పుడు ఏం చేయాలి? దేవుని దూషించి చచ్చిపో, మరణము కమ్మనేను. అప్పుడు మళ్ళీ విశ్వాసం మాట్లాడుతుంది, విశ్వాసం మాట్లాడుతుంది. ఏమని తెలుసా? యెహోవా వలన మనము మేలు మాత్రమే అనుభవించుదుమా, కీడు అనుభవింప తగదా. బాబ్బా, ఏం విశ్వాసం అండి! 100% అది. ఈవిడదో 1% కూడా లేదు. నన్ను అడిగితే ఒక రకంగా దుర్మార్గురాలు, తాను చస్తూ తనతో పాటు ఎవరిని కూడా చంపాలని చూస్తుంది, భర్తను కూడా చంపాలని చూస్తుంది దౌర్భాగ్యురాలు. చాలా దుర్మార్గురాలు ఇలాంటి భార్య. ఆవిడ ఎలాగూ నాశనానికి పోద్ది, ఆవిడతో పాటు ఈయన కూడా ఏం చేయబోతుంది, నాశనానికి తీసుకుపోదామని చూస్తుంది. ఇంతకీ దేవుని దూషించమంటుంది, అదంత ఘోరమైన పాతకమో చూడండి. పో నువ్వు చచ్చిపో అంటలే, ఇంకా బతుకున్నవిటే చచ్చిపో అంటే అక్కడతో పోయింది. అక్కడ అలా కూడా కాదట, అదేదో పెద్ద పాపం చేసి చావాలట,
అన్నిటికంటే ఘోరమైన పాపం చేసి దేవుని దూషించి అప్పుడు ఏం చేయాలట? చచ్చిపోవాలట. ఎంత ఘోరం చూడండి, ఎంత బాధాకరం చూడండి. అందుకే ఆయన అంటున్నాడు, మీ విశ్వాసం ఎక్కడా? మీ విశ్వాసం ఎక్కడా? మత్తయి సువార్తలో ఇదే సందర్భం రాయబడింది. అక్కడ అంటాడు, అల్ప విశ్వాసులారా అంటాడు. అంటే అల్ప విశ్వాసము, దానికి వ్యతిరేక పదం చెప్పండి మీరు. అల్ప విశ్వాసానికి వ్యతిరేక పదం చెప్పాలి నాకు. అల్ప, దానికి వ్యతిరేక పదం చెప్పండి చాలు. తెలుగులో వీక్ అనుకుంటానే, తెలుగులో వీక్ అందరూ, బాగా ఇంగ్లీష్ మీడియం ఏమో మీరు అందరూ. అల్పము వ్యతిరేక పదము. ఎస్, యు ఆర్ రైట్. అల్పము, దానికి వ్యతిరేక పదం ఏంటి? అధికము. అల్ప విశ్వాసము, దానికి వ్యతిరేక పదం అధిక విశ్వాసము. ఇంత సింపుల్గా ఉన్న వాటికి కూడా ఎర్రమొహాలే చూస్తే ఎలా అని చెప్పండి. అల్ప విశ్వాసము అధిక విశ్వాసం. ఇప్పుడు లేవని పిలిచాడు, అధిక విశ్వాసులారా అన్నాడా? అల్ప విశ్వాసులారా అంటే బాగా లెవెల్ ఏమైపోయింది? తగ్గిపోయింది, డౌన్ స్టేజ్కి వెళ్ళిపోయారు. లెవెలు బాగా డౌన్ స్టేజ్కి వెళ్ళిపోయారు, బాగా డౌన్ స్టేజ్కి వెళ్ళిపోయారు కాబట్టి అల్ప విశ్వాసులు అయిపోయారట. అల్ప విశ్వాసులు. కానీ దేవుడు ఏ విశ్వాసులుగా ఉండాలని కోరుతున్నాడు మనల్ని? అధిక విశ్వాసులుగా ఉండాలని కోరుతున్నాడు. మన విశ్వాసం అంతకంతకు 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 ఏమవ్వాలి? చెట్టు వలే ఎదిగిపోయి వర్దిల్లాలి, పైకి పోవాలి చెట్టు. చిన్నప్పుడు ఎంత ఉంటుంది మొక్క? విత్తనంలో నుంచి బయటకు వచ్చినప్పుడు మొలక, విత్తనం నుంచి బయటకు వచ్చినప్పుడు ఎంత ఉంటుంది మొలక? ఇంతే ఉంటుంది. చేత్తో తీసేలా పడేయచ్చు, చేత్తో తీసేలా పడేయచ్చు. భూమికి దానికి ఉన్న బలమైన సంబంధం ఇంకా బలపడలేదు, దృఢపడలేదు, వేరు సంబంధం. కానీ ఒక్క 10-15 ఏళ్ళు పోయిందనుకోండి, ఆ చిన్ని బుల్లి మొక్క, చిన్నది, అది కాస్త ఏమైపోయింది? ఎక్కడికో ఎదిగిపోయింది. జామాయిల మొక్కలు చూడండి ఎంత పొడుగుంటాయో, కొబ్బరి చెట్లు చూడండి ఎంత పొడుగుపోయాయో. ఆ కొబ్బరి చెట్టు అక్కడ నుంచి అంత ఎత్తు ఎదిగిపోయిందంటే కింద పాకేసింది, పైన పాకేసింది, కింద అల్లేసింది. ఎంత గాలైనా వేయనివ్వండి కొబ్బరి చెట్టు అలా వంగుతుంది, మళ్ళీ ఏమైపోద్ది? మళ్ళీ లేచిపోద్ది. గాలి, వాన, తుఫాను ఏదొచ్చినా దాన్ని ఏమి చేయలేకపోతున్నాయి. కారణం కింద పైన మంచి బలంగా ఎదిగిపోయింది. బలమైన విశ్వాసిని ఎవడూ కదపలేడు. వాడు మతోన్మాదైనా, వాడి బాబైనా, బలమైన విశ్వాసిని ఎవడూ కదపలేడు. బలహీనమైన విశ్వాసి తుమ్మితే ఊడిపోయే ముక్క అంటారు చూసారు, అప్పుడప్పుడు ఏమొస్తే ఊడిపోయే ముక్క అంటది? తుమ్మితే ఊడిపోయే ముక్క అండి, ఎంతకాలం ఆపుతామండి దాన్ని అంటారు. ఇంకా అలాంటి వాడిని మనం నిలబెట్టగలమా దేవుల్లో? నిలబెట్టలేడు. తుమ్మితే ఊడిపోయే ముక్కడు, పో అనాల, పోవడమే. ఇప్పుడు గాలేస్తే ఎగిరిపోతుందంటే చిన్న మొక్క అనమాట, దాని భూమితో సంబంధం లేదు, పైకి ఎదగలేదు, అది బలం లేదు కింద. అల్ప విశ్వాసం. అందుకే మీ విశ్వాసం ఎక్కడా అని అడిగాడు. ఈరోజు క్రైస్తవ్యం అంతా నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఇది. విశ్వాసం ఉంటేనే నీకు బాప్తిస్మం. ఈరోజు ముగ్గురు బాప్తిస్మం పొందారు ఇక్కడే. వాళ్ళు ఎందుకు బాప్తిస్మం పొందారు ముగ్గురు? విశ్వాసం. విశ్వాసం వినుట వల్ల కలిగినటువంటి విశ్వాసం. ఆ విశ్వాసమే వాళ్ళ బాప్తిస్మం వైపుకు నడిపించింది. విశ్వాసం లేకపోతే బాప్తిస్మాలు చెల్లవు, వేస్ట్. విశ్వాసం లేకపోతే నువ్వు క్రీస్తులో ఎదగలేవు, నువ్వు నిత్య జీవానికి వెళ్ళవు, వేస్ట్. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అన్నాడు. అసాధ్యం. మనం దేవునికి ఇష్టులుగా మారాలి అంటే ఇదిగో నీ విశ్వాసం ఎక్కడా అని అడిగించుకోకూడదు. ఆయన వచ్చి అరే నీ విశ్వాసం ఎక్కడా అని అడగకూడదు. అప్పుడప్పుడు చూడండి, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు పెద్దోళ్ళు అంటుంటారు, నీ బుద్ధి ఏమైందిరా అంటారు. ఏమంటారు? నీ బుద్ధి ఏమైందిరా? వాడంటే గడ్డి తిన్నాడు అనుకుందాం, మరి నీ బుద్ధి ఏమైందిరా అంటారు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు బుద్ధిమంతుడు అనుకున్నాను, ఆ బుద్ధి ఎక్కడ పెట్టేసావురా అని అర్థం. ఆ బుద్ధి ఎక్కడ వదిలేసావు. అలాగే ఇప్పుడు ప్రభు అడిగిన దాని క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఏంటి? మీ విశ్వాసం ఎక్కడా అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు?
ఏది మీ విశ్వాసం ఏది ఎక్కడా నీ పాస్పోర్ట్ ఎక్కడా అన్నట్టు విదేశాలకు వెళ్ళినప్పుడు పాస్పోర్ట్ పడేశారు అనుకోండి మళ్ళీ ఫ్లైట్ ఎక్కనిస్తారా పాస్పోర్ట్ ఎవడైనా తీసేసుకున్నాడు అనుకోండి ఇది మళ్ళీ ఫ్లైట్ ఎక్కడం తీజియా ఖచ్చితంగా నీ దగ్గరే ఉండాలి పాస్పోర్ట్ ఉండాలి అట్ ద సేమ్ టైం వీసా ఉండాలి ఈ వీసా పాస్పోర్ట్ లేకుండా విదేశాలకు నిన్ను వెళ్ళనివ్వరు వాళ్ళు వెళ్తే రానివ్వరు నేను కువైట్ వెళ్ళినప్పుడు బాబు జేబులో పెట్టుకు తిరగండి బాబు జేబులో పెట్టి తిరగండి సార్ జేబులో పెట్టి తిరగండి సార్ అనేవారు మళ్ళీ దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కడైనా పడేస్తామేమో అని పాస్పోర్ట్ ఎక్కడన్నా పడేసామనుకోండి మళ్ళీ ఇండియా రావడం నాకు కొంచెం ఇబ్బంది అయిపోద్ది సో అందుకే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి బయట తిరిగేటప్పుడు పోలీసులు కానీ అడిగితే మరి చూపించడానికి మన దగ్గర ఉండాలి అందుకని లోపల పెట్టుకుని బయటకు వెళ్ళడానికి కూడా కుదరదు జేబులో పెట్టుకు తిరగాలి పాస్పోర్ట్ కంటే గొప్పది విశ్వాసం గుర్తుపెట్టుకో పాస్పోర్ట్ పోయినా నష్టం లేదేమో కానీ విశ్వాసం పోతే చాలా నష్టం ప్రియమైన దేవుని పిల్లలారా పాస్పోర్ట్ పోయినా నష్టం ఏమీ లేదు మళ్ళీ చెప్తున్నాను నేను అవసరమైతే 2 రోజులు జైల్లో పెడతారు తర్వాత ఇండియన్ ఎంబసీ మొత్తం మీద ఏమైనా చర్యలు తీసుకుంటే మన దేశానికి మనం రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి కానీ విశ్వాసం కానీ కోల్పోయావా నువ్వు ఎప్పటికీ నిత్య జీవానికి వెళ్ళనే వెళ్ళలేవు రాసి పెట్టేసుకో నీకు విశ్వాసం లేకపోతే నువ్వు ఎప్పటికీ చస్తావు కానీ విశ్వాసం లేకపోతే పరలోకానికి వెళ్ళవు చావడం ఖాయం పరలోకానికి వెళ్ళడం మాత్రమే ఖాయం కాదు ఎందుకు నీకేమి లేదు విశ్వాసం లేదు కొంతమంది విశ్వాసం ఉంది కానీ ఎలాంటి విశ్వాసం అది అల్పం అధికం కాదు రోజురోజుకి అధికమైపోవాలంటున్నాడు దేవుడు విశ్వాసం మా విశ్వాసమును వృద్ధి పొందించమన్నారట అపోస్తలులు ఏం పొందించాలట విశ్వాసాన్ని వృద్ధి అంటే బాగా పెరగాలని కొబ్బరి చెట్టు మాదిరి పెరిగిపోవాలి కానీ మన విశ్వాసం ఏమైపోతుంది నానాటికి సన్నగిల్లిపోతుంది సన్నగిల్లిపోతే నువ్వు వర్ధల్లో వేస్ట్ సన్నగిల్లకూడదు విశ్వాసం ఎప్పుడు ఏమవ్వాలి నానాటికి వర్ధిల్లాలి పెరగాలి తరగకూడదు అందుకే ప్రభు అడిగారు అరే నాయన మీ విశ్వాసం ఎక్కడా అని అడిగారు మీ విశ్వాసం ఎక్కడా చాలామంది విశ్వాసం విషయంలో ఏమైపోతున్నారంటే భ్రష్టులైపోతున్నారట విశ్వాసము విషయమై భ్రష్టులు అన్నాడు వాళ్ళ గురించి మాట్లాడుతూ చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుదాం దేవుని ఎదుట యోగ్యునిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు ఏ హీనత అంటది రక్తహీనత భక్తిహీనత రక్తహీనత వచ్చినా ఒకవేళ తోటకూర కట్టలో పాలకూర కట్టలో క్యారెట్ బీట్రూట్ జ్యూసులో తాగి ఐరన్ ట్యాబ్లెట్లు వాడుకొని పెంచుకోవచ్చు ఒకవేళ రక్తంలో ప్లేట్లెట్స్ పడిపోయి అనుకో ఆ బొప్పాయి ఒకళ్ళ రసం ఏదో తాగమంటున్నారు మొత్తం ఏదో తాగితే పెంచుకోవచ్చు లేకపోతే హాస్పిటల్కి వెళ్తే ఇంజెక్షన్లు అవి చేసి పడేస్తారు పెంచుకోవచ్చు రక్తహీనత కంటే ప్రమాదమైంది హీనత భక్తిహీనత రక్తహీనత వచ్చినా పర్లేదురా నాయన మరి ఏ హీనత రాకూడదు భక్తిహీనత రాకూడదు గుర్తుపెట్టుకో వీళ్ళు ఏమయ్యారట అట్టి మాటలాడువారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు కురుకు పుండు పాకినట్టు వారి మాటలు పాకుతాయి వారిలో ఆల్రెడీ కొంతమంది ఉన్నారట ఈ బ్యాచ్ వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు పౌలు గారు అసలు భయపడ్డా ఆయన ఎవరికి ఎవరైనా అయితే ఆడు ఏమనుకుంటాడో అనుకుంటారు పౌలు గారికి అలాంటివి ఏముండవు పేరు కూడా చెప్తాడు ఇప్పుడు ఎవడైనా వచ్చి ఏయ్ మమ్మల్ని ఎవడు నువ్వు విమర్శించడానికి దేవుడు చూసుకుంటాడు నువ్వు మమ్మల్ని విమర్శించకంటే షటప్ గట్ అవుట్ అంటాడు అంతే పౌలు గారు అంతే హుమెనైను ఫిలేతు అనే వాళ్ళు ఇద్దరు పేర్లు చెప్పాడు అక్కడ వీళ్ళు ఒకప్పుడు దేవుళ్ళు ఉన్నవాళ్లే కానీ ఇప్పుడు ఏమైపోయారట వీళ్ళు భక్తిహీనులైపోయారట అంటే విశ్వాసంలో ఏమైపోయారు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయారు చివరికి ఎలాంటి భ్రష్టులు అయిపోయారంటే పునరుద్ధానం గతించిందని చెప్పుచు సత్యం విషయంలో తప్పిపోయి అంటే విశ్వాసం విషయంలో తప్పిపోయి కొందరి విశ్వాసాన్ని కూడా వీళ్ళు ఏం చేయడం మొదలెట్టారట తుడిచేయడం మొదలెట్టారట చెరపడం మొదలెట్టారట అంటే వీడు నాశనం అయ్యిందే కాకుండా మరో 10 మందిని ఏం చేస్తున్నాడు నాశనం చేయడం మొదలెట్టాడు
అంటే భ్రష్టుడు, విశ్వాస భ్రష్టుడు అన్నమాట వీళ్ళు. విశ్వాస భ్రష్టులు వీళ్ళు, విశ్వాస భ్రష్టులు. అందులో హుమెనైను ఫిలియతు పేర్లు పెట్టి మరీ చెప్పాడు. అలాంటి పరిస్థితి రానిచ్చుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, విశ్వాసం విషయంలో మీరు భ్రష్టులైపోతే మీకు ఎలాంటి ప్రయోజనం లేదు. దేవుని కోసం అనగానే ముందుకు 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 కదలాలి. దేవుని పని అనగానే అలు పెరగని యోధుల్లా కష్టపడాలి. దేవుని కోసం అనగానే ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధపడాలి. దేవుడు అనగానే ఆయన తప్ప వేరే ఆప్షన్ ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే నాకు సర్వము ఆయనే, సర్వస్వము ఆయనే, ఆయన తర్వాత ఏదైనా, ఆయన తర్వాత ఏదైనా. అలాంటి బలమైన విశ్వాసం ఉండాలి మనలో, అప్పుడే మీరు నిత్య జీవానికి వెళ్ళగలుగుతారు. ఆ బలమైన విశ్వాసం లేదనుకోండి, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఏమైపోతారు, లోకంలో జారిపోతారు. చూడండి అక్కడ రాశాడు 3వ అధ్యాయం 1వ వచనం, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఎలాగనగా? మనుష్యులట స్వార్థ ప్రియులట, ధనాపేక్షులట, బెంకవులాడువారట, అహంకారులట, దూషకులట, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. ఆయాసం కూడా వస్తుంది దరిద్రులన్నీ చదవడానికి. ఇన్ని దరిద్రపు లక్షణాలు ఉన్నాయట మనుషుల్లో. చూడండి ఎన్ని నీచమైన లక్షణాలు కలిగి ఉన్నారో చూడండి మనుషులు. ఒక్కటైనా మంచి లక్షణం ఉందా అక్కడ? మనం చదువుతున్న వాటిలో ఒక్కటైనా మంచి లక్షణం ఉందా? అన్ని దరిద్రపు లక్షణాలే. పోనీ ఏమైనా ప్రేమ, విశ్వాసం, సాత్వికం, దయాళుత్వం, దీర్ఘశాంతం, మంచితనం, ఆశానిగ్రహం అలాంటివా కావు. అవి మంచి లక్షణాలు, గొప్ప లక్షణాలు అవి. మరి ఇవో అన్ని నీచమైన లక్షణాలు ఇవి కలిగి ఉన్నారట. మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తి గల వారి వలే ఉండే, అది అసలు కథ. పైకి ఎలాగుంటారు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళందరూ ఎవరు చెప్పండి? రోడ్డు మీద పోయేవాడు అందరూ ఏమనుకుంటారు చెప్పండి మిమ్మల్ని చూసి. చెప్పండి రోడ్డు మీద పోయే వాళ్ళందరూ మిమ్మల్ని చూసి ఏమనుకుంటారు? భక్తులు కూర్చున్నారండి ఇక్కడ, క్రైస్తవ భక్తులు. రేపు పొద్దున ఎవడైనా పేపర్లో ఈ మీటింగ్ గురించి రాశాడు అనుకోండి, ఏమని రాస్తాడు? రాత్రి పలాన ఏరియాలో సభ జరిగింది, క్రైస్తవ భక్తుల గుంపు వచ్చింది అక్కడికి. ఏ భక్తులు వీళ్ళందరూ? క్రైస్తవ భక్తులు. చదవండి ఏమంటున్నాడు అక్కడ. పైకి భక్తి గలవారి వలే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇలాంటి వాళ్ళకి విముఖుడమై ఉండు. ఎందుకు ఇలాంటి వాళ్ళకి విముఖుడమై ఉండమంటున్నాడంటే 8వ వచనం, ఎన్నే ఎంబ్రే అనువారట. పేర్లు చెప్తున్నాడు ఇక్కడ కూడా. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాసం విషయంలో భ్రష్టులై. ఎందులో భ్రష్టులై? విశ్వాసం విషయంలో భ్రష్టులైపోతే చివరికి దేన్ని ఎదిరిస్తారట? సత్యాన్ని ఎదిరిస్తారట. చూడండి కాబట్టి ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని సంఘమ, ఈ రాత్రి విశ్వాసం విషయంలో మీరు భ్రష్టులయ్యే కొలది మీరు పరలోకానికి దూరమవుతున్నారని అర్థం. విశ్వాస విషయంలో మీరు బలంగా ఉంటేనే పరలోకానికి ఏమవుతారు? దగ్గరవుతారు. అందుకే ప్రభు అడిగాడు, మీ విశ్వాసం ఎక్కడా? ముఖ్యంగా యవ్వన దశలో ఉన్నవారు తొట్టిల్లిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మీకు. యవ్వనంలో ఉండగా దుష్టుడు ఎక్కువ టార్గెట్ చేస్తాడు, రకరకాలుగా టార్గెట్ చేస్తాడు. ఇందుకే మీ చేతుల్లో మొబైల్స్ కూడా వచ్చేసాయి. ఈ మొబైల్ ఫోన్లో దొరకందంటూ ఏమీ లేదు, అన్నీ దొరుకుతున్నాయి. ఎవరు ఏ తప్పు చేయాలన్నా త్రూ మొబైల్ ద్వారానే చేస్తున్నారు కదా. ఈరోజు ఎక్కువ మంది చెడిపోవడానికి కారణం ఏమవుతుంది? మొబైల్. అండ్ అన్నీ దగ్గరకు వచ్చేస్తున్నాయి దీని ద్వారా. సో కాబట్టి మీ విశ్వాసాన్ని చెరిపేసుకోవటానికి ఈ అపాయకరమైన కాలంలో మనం ఉన్నాం, అంత్య దినములలో మనం ఉన్నాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము, తెలుసుకొనుము. మరి నీ విశ్వాసమును జాగ్రత్తగా ఏం చేసుకోవాలి ఈ అపాయకరమైన దినాల్లో? కాపాడుకోవాలి. గాలి ఇస్తుంది అనుకోండి దీపం ఆరిపోద్దప్పుడు మనం చేతులు అడ్డు పెట్టి మరి ఏం చేస్తాం? కాపాడుకుంటాం.
చేతులు అడ్డుపెట్టి మరీ ఎందుకు కాపాడుకుంటున్నాం? దీపం వెలగాలి తప్ప ఆరిపోకూడదండి. దీపం ఏమవ్వాలి? వెలగాలి. ఆరిపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? చీకట్లోకి వెళ్ళిపోతాం. దీపం ఆరిపోతే మన బ్రతుకులు చీకట్లోకి వెళ్ళిపోతాయి. అందుకే దీపం ఏమవ్వాలి? వెలగాలి. ఒక పాట ఉంది, అంత్యకాలములో అపాయ దినములలో సాగుచున్నదిరా నేటి లోకం. చాలా అద్భుతమైన పాట అది. అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. విశ్వాస యాత్ర కొనసాగుతుందా ముగిసిపోతుందా పరీక్షించుకోవాల్సినటువంటి సమయం ఈ రాత్రి ఆసన్నమైంది. మీ అందరి జీవితాల్లో పరీక్ష ప్రారంభించండి. ఒకవేళ బాగా లోయర్ స్టేజ్కి వెళ్ళిపోయావా, అప్పర్ స్టేజ్కి వెళ్ళటానికి ట్రై చేయండి. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఈ వాక్యం విన్న తర్వాత అయినా ప్రభు పాదాల చెంత గోజాడుతూ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని, అవును మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోవాలి, నా అంతిమ స్థితి దగ్గర పడుతోంది. ఎందరో ఎన్నే ఎంబ్రే లాంటోళ్ళు, హుమినైను ఫిలేతు లాంటోళ్ళు విశ్వాసాన్ని చెరుపుకున్నట్టు, ఇస్కరియోతు యోధా లాంటోళ్ళు విశ్వాసాన్ని చెరుపుకున్నట్టు, ద్యామా లాంటోళ్ళు విశ్వాసాన్ని చెరుపుకున్నట్టు, నేను నా విశ్వాస విషయంలో వాడబద్దలైపోయిన వాళ్ళే మారను, విశ్వాసమందు నేను భాగ్యవంతుడిగా ఉంటాను, విశ్వాసమందు స్థిరుడుగా ఉంటాను, కదలని వాడుగా ఉంటాను, ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి కలిగి జీవిస్తాను, అవసరమైతే నా ప్రభు కోసం చావనైనా చస్తాను, కానీ నా విశ్వాసాన్ని మాత్రం వదులుకోను. అలాంటి బలమైన విశ్వాసపు స్థాయి కలిగి ఎంతమంది జీవించాలని రాత్రి నిర్ణయం తీసుకున్నారు? చేతులు ఎత్తండి. ఎంతమంది అంత బలమైన విశ్వాసపు స్థాయి కలిగి జీవించాలనుకుంటున్నారు? ఎంతమంది? మనస్ఫూర్తిగా మీ చేతులు ఎత్తి చూపించండి. ఇది దేవునితో, దేవుని ఎదుట మనం చేస్తున్నటువంటి ఒక నిబంధన లాంటిది. ప్రభువా, నేను పరలోకానికే పోవాలనుకుంటున్నాను, ప్రభువా నేను నిత్య జీవాన్ని చేరుకోవాలనుకుంటున్నాను, నేను నాశనానికి వెళ్ళటానికి నా మనస్సు అంగీకారం తెలపట్లేదు, ఖచ్చితంగా నేను నీ సన్నిధిలో చేరాలంటే రోజు రోజుకి నా విశ్వాసం ఏమవ్వాలి? బలం అవ్వాలి. బలపరుచుకుంటాను ఇక మీదట. వాక్యాన్ని వింటూ లోతైన స్థితిలోనికి వెళ్తాను. నీకంటే ఏది నాకు ఎక్కువ కాదు. నా ధనము, నా ఘనము, నా ప్రాణము, నా సమస్తము నీ పాదాల చెంతే. నీకంటే నాకేది ఎక్కువ కాదు ప్రభువా అనే బలమైన విశ్వాసపు స్థాయి మెయింటైన్ చేయండి. అప్పుడు ఎన్ని శోధనలైనా రానివ్వండి, ఎన్ని వేదనలైనా రానివ్వండి, చివరికి అడుక్కు తినే పరిస్థితికి మనం వెళ్ళిపోయినా అక్కడ కూడా మనం ఎలా ఉంటాం? విశ్వాసంగానే ఉంటాం. అన్నీ పోయి రోడ్డున పడిపోయినా మనం ఎలా ఉంటాం? విశ్వాసంగానే ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మీరందరూ విశ్వాసమందు భాగ్యవంతులు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఈ వాక్యం ద్వారా మీ అందరి జీవితాల్లో గొప్ప ఫలింపు రాబోతుందని నమ్ముతూ నా మాటలు ముగిస్తున్నాను.